హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయా తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కాకరకాయ కారపొడి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ముద్ద ముద్దకు తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ రెసిపీ. మీరు తప్పకుండా నేను చెప్పే ప్రాసెస్లో ఈ రెసిపీని ట్రై చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, రండి. ముందుగా మనం శుభ్రం చేసిన 1/4 కేజీ కాకరకాయలు తీసుకుని గింజలతో సహా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏమాత్రం తడి లేకుండా అలాగే ఉంచుదాం. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక ఈ కాకరకాయ ముక్కలు అందులోకి వేసుకొని మంచిగా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా రంగు మారి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సపరేట్గా ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే కడాయిలోకి 1/2 కప్ పల్లీలు వేసుకుని దోరగా వేయించుకుందాం. దోరగా వేగిన తర్వాత అది కూడా సపరేట్గా ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే కడాయిలోకి 1/2 కప్ ఫ్రెష్ కరివేపాకు, కొద్దిగా దంచిన వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా వేగిన తర్వాత సపరేట్గా ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని కొద్దిసేపు వేగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మంచిగా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా రంగు మారిన తర్వాత చివరిగా 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 8 ఎండుమిర్చి వేసుకుని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనిద్దాం. తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేయించి చల్లార్చుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకుందాం. తర్వాత అందులోకి వేయించి తీసుకున్న కొద్దిగా పల్లీలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా దంచిన వెల్లుల్లి అందులోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి వేయించి చల్లార్చుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారపొడి వేసుకుందాం. ఆల్రెడీ మనం ఎండుమిర్చి ధనియాలు వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. అందులోకి సరిపడంత సాల్ట్ వేసుకుని మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఇలా. తర్వాత 1 గిన్నెలోకి వేసుకుని అందులోకి కొద్దిగా దంచిన వెల్లుల్లి, వేయించి తీసుకున్న కొద్దిగా కరివేపాకు, వేయించి తీసుకున్న కొద్దిగా పల్లీలు వేసుకొని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకొని 1 గిన్నెలోకి వేసుకుందాం. అంతే, ఎంత రుచికరమైన కాకరకాయ కారపొడి తీరి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.